మూలధన ఆస్తి విలువపై ఇంటి పన్ను కౌన్సిల్ తీర్మానం ప్రజా అభిప్రాయానికి భిన్నం. పాలకొండ పౌర హక్కుల పోరాట వేదిక కౌన్సిలర్లు ఏం చేస్తున్నారు? పాలకొండ నగర పంచాయతీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోరా? పన్నులతో పీడించే పాలకుల్లారా ప్రజలకు ఏం సమాధానం చెప్తారని పోరాట వేదిక అధ్యక్షుడు కనపాక చౌదరి నాయుడు ప్రశ్నించారు. ఈ భారతదేశాన్ని తెల్లదోర పరిపాలన చేసి మా పరిపాలన చేసుకోవాలని చెప్పి ఒక మహోత్సవం జరిగింది. దాని స్ఫూర్తితో 9వ తేదీన ఈ నోటిఫికేషన్ వ్యతిరేకంగా ప్రజలతో మనోభావాలు తెలియజేస్తూ నగర కమిషనర్ గారికి మేము నిరసన తెలియజేయబోతున్నాం. దీనికి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని వర్గాల ప్రజానికం కూడా వర్తక వాణిజ్య వ్యాపార ఉద్యోగ పేద అన్ని వర్గాల నుంచి కూడా హాజరయ్యి 9వ తేదీ పిట్టిన మూమెంట్ స్ఫూర్తితో నిరసన కార్యక్రమాన్ని దేప్రదం చేయాలని నగర కమిషనర్ పాలకుల వారికి నిరసన కార్యక్రమం తెలియజేయాలి. ఈ నోటిఫికేషన్ని రద్దు చేయాలి. కొత్తగా ఒక సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకొని తదనుగుణంగా ముందుకెళ్లాలని చెప్పేసి మా పాలకొండ పట్టణ పౌర హక్కుల పోరాట వేదిక తరఫున మీకు విజ్ఞప్తి చేస్తాను. పెట్టిన పనులు వెంటనే తగ్గించాలి. చెత్త మీద పన్ను, ఇంటి పన్నులు ఇమీడియట్గా తగ్గించాలని చెప్పి పట్టణ పౌర హక్కుల పోరాట వేదిక తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను.